ॐ श्रुति स्मृति पुराणानां आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तः पुनः पुनः ब्रह्मात्मज्ञानसंपन्नं शोकमोहादिवर्जितं कृतकृत्यं गुरुं वंदे सच्चिदानन्दज्ञानसिद्धये ఈశావాస్యమిదగం శర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీథ మాగృదః కశ్య స్విద్ధనం కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్ఛదగం సమాః ఏవం త్వయేనాన్యతే తోస్తి న కర్మ నిప్యతే నరే అసూర్యానామ తే లోకా అంధేన తమసావృతాః తాగుంస్తే ప్రేత్యాభిగచ్చంతి ఏకే చాత్మానో జనాః అసూర్యానామ తే లోకా అంధేన తమసావృతాః తాగుంస్తే ప్రేత్యాభిగచ్చంతి ఏకే చాత్మానో జనాః. ముందు జరిగే రెండు మంత్రాలు ఈశావాస్యమని జ్ఞాననిష్ట, కురవన్నేవేహ కర్మాణని ఆ కర్మనిష్ట, ఈ రెండు మంత్రాలను వివరించడానికి రెండు చెప్పాడు. వాటిని మళ్ళీ వివరించాలి. ఆ వివరించడానికి ముందుగా మూడో మంత్రం అజ్ఞాన్ని నిందించడానికి ఈ మూడో మంత్రం వచ్చింది. అసూర్య నామతే లోకా అని. అసూర్యాహ చూడు, అసూర్యాహ నామ తే లోకాహ అంధేన అంధేన తమసా ఆవృతాహ తాన్ తే ప్రేచ్య అభి ప్లస్ గచ్చతి అభిగచ్చతి ఏ కేచ ఆత్మన జనాహ. అంతేనా? జనాహ ఏ అంధేన తమసావృత లోక తే అసూర్యాహ నామ. అసూర్య తే అసూర్యాహ లోకాహ నామ. ఇక్కడ అసూర్యులు అసురులు అసురులు అనబడే లోకాలు ఏవైతే ఉన్నాయో ఆ లోకాలు తమసావృతాహ చిమ్మ చీకటి చేత కప్పబడి ఉన్నది. అంటే గుడ్డి మబ్బు చేత చిమ్మ చీకటి చేత కప్పబడి ఉన్నది. ఎవరెవరు ఆత్మని చంపుతారు, ఆత్మ అనహ జనాహ ఏకేచ ఆత్మన, ఎవరెవరు ఆత్మను చంపుతారో జనాహ ఆ జనులు, తే ప్రేత్య తాన్ అభిగచ్చతి వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ లోకాల్ని పొందుతారు. అర్థమైందా? ఇది ఈ మంత్రానికి అర్థం. భాష్యం ముందుగా భాష్యకారు చెప్తున్నారు, సురులు కూడా అసురులే అనే దాన్ని చెబుతున్నారు. అంటే దేవతలు కూడా అసురులే చెబుతున్నారు. ఎలా చూడండి, అసూర్యాః పరమాత్మభావం అద్వయం అపేక్ష్య దేవాదయోపి అసురాః. అసూర్యాః అసురులు అద్వయమైన పరమాత్మస్వరూపంతో పోల్చుకొని చూస్తే, అద్వయమైన పరమాత్మస్వరూపంతో పోల్చి చూస్తే దేవతలు మొదలగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అసురులే అని భాష్యకారులు చెబుతున్నారు. మన బుద్ధి ఏదైతే ఉందో, మన బుద్ధికి కలిగిన ప్రాణులు, బుద్ధి ఉన్న ప్రాణులు సామాన్యంగా సురులు అంటాం. బుద్ధి ఉన్నవాళ్ళు వాళ్ళెవరు? సురులు మానవులు.
ఇంకా అసురులు అని మూడు రకాలు విభాగించా, బుద్ధి ఉన్నవాళ్ళు, మిగతా అన్ని పశువులు, సురులు, మానవులు, అసురులు. అసురులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అధములు అంటాం, బుద్ధి ఉన్న అధమ బుద్ధి గల వాళ్ళు అంటాం అసురుల్ని. మానవుల్ని ఉత్తములు అంటాం, దేవతల్ని అంటే సురుల్ని అత్యంత శ్రేష్ఠులు అని అంటాం. అది కదా అత్యంత శ్రేష్ఠులు అని భావిస్తాం. ఇది పురాణాల ప్రకారము మనందరికీ కలిగే దృష్టి, అందరికీ కలిగే దృష్టి. లౌకికులందరూ దీన్ని తప్పకుండా అంగీకరిస్తారు, ఎవ్వరూ దీన్ని కాదని లేదు. అయితే వేదాంతము యొక్క బ్రహ్మజ్ఞానము, వేదాంతము యొక్క బ్రహ్మజ్ఞానము ఏదైతే ఉన్నదో ఆ బ్రహ్మజ్ఞానం దృష్టితో చూసినప్పుడు దేవతలు కూడా అసురులే, దేవతలు కూడా అసురులే. లోకం దృష్టిలో, పురాణ దృష్టిలో దేవతలంటే శ్రేష్టమైన వాళ్ళు, మానవులు ఉత్తములు, అసురులు అధములు. కానీ వేదాంత దృష్టితో చూసినప్పుడు, బ్రహ్మజ్ఞాన దృష్టితో చూసినప్పుడు దేవతలు కూడా అసురులే. అసురులు అంటే అసుఘ రమంతే ఇతి అసురాహ. అసుఘ, ఘ అంటే పాపం, అనఘ అంటే పాపాన్ని పోగొట్టుకున్నవాడా ఏ అర్జున అని శ్రీకృష్ణ భగవానుడు అంటాడు. అంటే పాపం పోయినవాడే వేదాంతానికి అర్హత ఉందని శ్రీకృష్ణుడు గుర్తు చేయడం, అందుకే అన్నఘ అని పేరుతో అక్కడ పిలిచాడు. అసుఘ అంటే అసుఘ రమంతే ఇతి అసురాహ. దేహాది భోగాలతో, ఇంద్రియ భోగాలతో రైతులైన వారే అసురులు. అసు దేహాది ఇంద్రియాది భోగాలతో రమించే వాళ్ళే అసురులు. అసుఘ ఇతి రమంతే, అసుఘ రమంతే ఇతి అసురాహ అని. జ్ఞానము, ఐశ్వర్యము, శక్తి, వీర్యము, భోగములు ఈ దృష్టి చేత సురులు అనిపించుకున్న దేవతలు మానవుల కంటే అత్యంత శ్రేష్టమైన వాళ్ళు కదా. ఇవన్నీ ఉన్నవాళ్ళు, జ్ఞానం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, వీర్యం ఉంటుంది, భోగం, వీర్యం అంటే వీరత్వం, భోగం ఉంటుంది. ఈ దృష్టి చేత సురులు అనిపించుకున్న దేవతలు మానవుల కంట శ్రేష్టం. అయితే దేవాదులే, మేము దేవాదులే తాము అని తెలుసుకుని మేము దేవతలము, మేము సమస్త భూగోళానంతటినీ కంట్రోల్ చేసేవాళ్ళమే, మేము దేవతలమని తెలుసుకుని విషయ భోగాలలో మునిగి ఉండడం చేత, విషయ భోగాలలో మునిగి ఉండడం చేత ఆ అసురులు కూడా అసురులే అలా అయి ఉంటారు కదా. ఆ అసురులు కూడా అసురులే, విషయ భోగాలతో వాళ్ళు ఉన్నారుగా. అద్వితీయమైన ప్రత్యేగాత్మస్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్న బ్రహ్మజ్ఞాని ఒక్కడిని విడిచి మిగతా అంతా అసురులే. ఒక్క బ్రహ్మజ్ఞానే అసురుడు కాదు. బ్రహ్మజ్ఞానికి ఎందుకు అసురుడు కాదు అంటే బ్రహ్మజ్ఞానికి అజ్ఞానం లేదు. బ్రహ్మజ్ఞాని సాక్షాత్తు బ్రహ్మస్వరూపుడే అయి ఉన్నాడు, బ్రహ్మస్వరూపుడే అయి ఉన్నాడు. ద్వే రూపే వాసుదేవస్య చరం అచరమేవచ. వాసుదేవుడు పరమాత్మకి రెండు రూపాలు, చరరూపమైన సన్యాసి, ఆత్మజ్ఞాని అని అర్థం. ఇలా బ్రహ్మస్వరూపుడే ఉన్నాడు. ఈ దృష్టితో చూసినప్పుడు దేవతలు అసురులే. అందువలన మానవులు దేవతలు కావాలి అనే కోరికతో దానికి సంబంధించిన ప్రయత్నాలు చేయడం మానేసి బ్రహ్మజ్ఞాన దృష్టితో దేవతలు కూడా అసురులే కాబట్టి దానికి సంబంధించిన నేను దేవతని కావాలి అని దేవతా ఉపాసన, అహంగ్రోపాసన ఇలాంటివన్నీ మానేసి వదిలిపెట్టి ఆత్మజ్ఞానంతో ముక్తులు కావడానికే ప్రయత్నం చెయ్యాలి. అదే అత్యంత శ్రేయస్సు, అదే గోలు. దేవతలు కావాలన్నా ఈ మానవలోకం నుంచి, రాక్షస
జన్మ కావాలి, పశుపక్ష్యాల జన్మ కావాలన్నా ఈ మానవ లోకం నుంచి. అందువల్ల ఈ మానవ లోకం నుంచి ఆ రెండు లోకాలని వదిలిపెట్టి ఎవడైతే బ్రహ్మజ్ఞానం గురించి ప్రయత్నం చేస్తాడో అలాంటి వాడు ముక్తుడవుతాడు. అదే అత్యంత శ్రేయస్సు. వాడే బ్రహ్మ. బ్రహ్మ అనే స్వరూపం ముఖ్యం కానీ ఉపాధులతో కూడుకున్న దివ్య శరీరాలతో కూడుకున్న దేవతా శరీరాలు ముఖ్యం కాదు, భవ్య శరీరాలతో కూడుకున్న మానవ శరీరాలు ముఖ్యం కాదు. చదవండి. తేషాం చ స్వభూత లోకా అసూర్యా నామ నామశబ్దో అనర్థకో నిపాత. తేషాం చ, చ అంటే మరియు కదా, తేషాం అంటే వారికి, మరియు వాళ్ళకి చెందిన లోకాలు ఏవైతే ఉన్నాయో ఆ లోకాలు అసూర్యా నామ, అసూర్యములు. ఏ మూలల్లో నామ అని ఉంది కదా, అసూర్య నామ తే లోక అని నామ అని ఉంది కదా, ఆ నామాను శబ్దము అర్ధరహితమైనది, అందువల్ల అది నిపాతము అని శంకరాచార్య వారు చూపించారు. నామ అనేది అర్ధరహితం, అనర్ధకో నిపాత, అక్కడ అర్థం లేదు, నిపాతకం. అసూర్య నామ లోకాహ అని సందర్భంలో ఇక్కడ అద్వితీయమైన పరమాత్మతత్వాన్ని బాగా పరిశీలించి ఆలోచించి విచారిస్తే అసూర్యానామ లోకాహ అనే సందర్భంలో అద్వితీయమైన పరమాత్మ స్వరూపాన్ని బాగా విచారిస్తే స్వర్గము మొదలుకొని పాతాళము వరకు, స్వర్గము మొదలుకొని పాతాళము వరకు గల సకల లోకాలు, భూలోక భూర్లోక సువర్లోక ఊర్ధ్వలోకాలు అతల వితల సుతల అనే అధోలోకాలు 14 భువనాలతో కూడుకున్న సమస్త లోకాలు ఏవైతున్నాయో అన్ని లోకాలు అసురులే అనొచ్చు, అసురులే అనొచ్చు. అద్వితీయ పరమాత్మతత్వాన్ని విచారిస్తే, ఒకసారి ఆలోచిస్తే అందువల్ల ఇవన్నీ అసుర లోకాలు. నామ అనే మాట నిరర్థకమైన నిపాతము అని చెప్పారు. చెప్పి తే లోకాః కర్మఫలాని లోక్యంతే ఇతి జన్మాని. తే లోకాః అంటే ఆ లోకాలు అంది కదా. తే లోకాః ఆ లోకాలు అంటే ఏ లోకాలు? కర్మఫలాని లోక్యంతే ఇతి జన్మాని. తే లోకాః అసూర్యా నామ తే లోకాః. తే లోకాకి ఇక్కడ భాష్యం రాస్తున్నారు. నామ అనేది నిపాతం, అసూర్య అనేది చెప్పారు. అసూర్య నామ తే లోకాహకి అర్థం చెప్తున్నారు. అది భాష్యకారుల గొప్పతనం, పద పదానికి వ్యాఖ్యానం చేస్తుంటారు. భాష్యం అంతా అలాగే ఉంటుంది, ప్రస్థానత్రయం అంతా కూడా. తే లోకాహ అంటే ఆ లోకాలు. ఆ లోకాలు అంటే ఏంటి? కర్మఫలాన్ని లోక్యంతి ఇది జన్మాని. కర్మలకి ఫలమైన జన్మ, జన్మలు కర్మలకి ఫలమైన జన్మలు. అవి అవలోకించబడతాయి కాబట్టి వీటికి లోకాలని పేరు. అవి అవలోకించబడతాయి కాబట్టి అక్కడ లోకాలని పేరు. లోకాహ అనే మాటకి లోక్యంతే, వినండి, లోకాహ అనే మాటకి లోక్యంతే దృశ్యంతే భుజ్యంతే ఇతి లోకాహ. లోకం అంటే ఈ మూడు ఉంటాయి. లోక్యంతే దృశ్యంతే భుజ్యంతే అంటే కనబడేవి. ఏ అలోకము అంటే ఆలోకం అంటే ప్రకాశం. అలోకం అంటే ప్రకాశం లేనిది కదా. ఇక్కడ లోక్యంతే అంటే కనబడేవి, తర్వాత సారీ దృశ్యంతే అంటే కనబడేవి, తర్వాత అనుభవించబడేవి. ఏ లోక్యంతే దృశ్యంతే భుజ్యంతే, కనబడేవి అనుభవించబడేవి అనే కర్మార్థక ఉత్పత్తి ఇక్కడ కదా. కర్మార్థక ఉత్పత్తి చేత కర్మఫలాలు అని అర్థం. లోకం అంటే కర్మఫలాలు అని అర్థం.
అంటే జన్మలు అని అర్థం ఇక్కడ. లోక అంటే జన్మలు అని అర్థం, ఇది ఇక్కడ అర్థం. అందువల్ల లోక అంటే కర్మఫలాల చేత వచ్చే జన్మలు అని అర్థం. తే లోకాహ, అలాంటి లోకాలు పొందుతారు, జన్మలు పొందుతారు అని అర్థం. అంధేనా అదర్శనాత్మకేనా అజ్ఞానేనా తమసా ఆవృతాః ఆచ్ఛాదితాః అసూర్యా నామతే లోకాః అంధేన అనే దానికి మళ్ళా భాష్యం రాస్తున్నారు. ఇది ఆచార్యుల యొక్క గొప్పతనం. ఏదో శ్లోకం చెప్పి ఏదో చెప్పడం కాదు, ప్రతి పదానికి భాష్యం, మళ్ళా దానికి వ్యాకరణం ఉంటుంది, ఛందస్సు ఉంటుంది, మళ్ళా ఆమరం ఉంటుంది, అన్నీ ఉండాలి. అందుకని వాళ్ళు ఆచార్యులు అయ్యారు. ఊరికే ఉపన్యాసం చెప్పేస్తే ఆచార్యులు కాదు, అంత మహానుభావులు. శంకర్లు అవ్వచ్చు, రామానుజాచార్యులు అవ్వచ్చు, మధ్వాచార్యులు అవ్వచ్చు, ఆచార్యులు అందరూ అలాగే ఉంటారు. అందుకే ఆచార్యత్రయమే. ఇక్కడ అంధేన, అంధేన అంటే గుడ్డి మబ్బు చేత అని అర్థం. ఏమిటి అదర్శనాత్? ఇక్కడ అవిద్వాంసులు ఆత్మని అవిద్యాదోషం చేత లేదు లేదు అని నిరాకరిస్తున్నారు. వాడు అడిగాడు కదా, ఆత్మకి చావే లేనప్పుడు అజ్ఞానులు ఆత్మని చంపేస్తారు అనే మాటకు అర్థమేమిటి అని ఆక్షేపించాడు. దానికి సిద్ధాంతం చెప్తున్నాడు, అవిద్వాంసులు ఆత్మని అవిద్యాదోషం చేత లేదు లేదని నిరాకరిస్తున్నారు. ఆత్మ లేదని అంటున్నారు అవిద్యాదోషం చేత. అసన్నేవ సభవతి అసత్ బ్రహ్మేతి వేద చేత అని ఉంది కదా. ఆత్మ లేదు లేదని అవిద్వాంసులు అజ్ఞానులు అవిద్యాదోషం చేత లేదు లేదని నిరాకరిస్తున్నారు. అందువల్ల ఆత్మకి ఉన్న అజరం అమరత్వాదులు వాళ్ళకి కనిపించడం లేదు అని అర్థం. అజరం అమరత్వం అనేవి వాళ్ళకి కనిపించటం లేదు. అంటే ముసలతనం లేనిది, చావు లేనిది వాళ్ళు కనిపించటం లేదు. ఆత్మకి ఆత్మ యొక్క స్వరూపం కనిపించటం లేదు. ఇందువల్ల వాళ్ళకి అజ్ఞాన దోషం ఉంది, ఆత్మ లేదు అంటున్నారు. వాళ్ళు ముసలితనంతో ఈ యొక్క చావుతో కూడుకున్న ఇదే నిజం అంటున్నారు, ఆత్మని లేదంటున్నారు. ఏ వీళ్ళని చార్వాకులు అని కూడా అంటారు, చర్మంతో సంబంధం ఉన్నవాళ్ళు. అది కనుక అవిద్వాంసులు ఆత్మని లేదు లేదు అని అంటున్నారు. అందువల్ల అజరం అమరత్వాదులు చచ్చిన వాడికి కనబడతాయా? చచ్చిన వాడికి అజరం అమరత్వం కనబడవు. కనుక అవిద్వాంసులు వేదము, అవిద్వాంసుల్ని వేదం ఏం చెప్పింది? ఆత్మహనః ఆత్మఘాతకులు అని చెప్తుంది. చచ్చిన వాడికి ఎలా కనిపించదో, వీడు బతుకున్నా అంతే అని వేదం దృష్టిలో. బతుకున్నా వాడు చచ్చినట్టే, ఆత్మనః అని అర్థం. బాగుందా? అది అర్థం భాష్యం. అందువల్ల అజ్ఞానులందరూ ఆత్మహంతకులే అనేది నేను ఇక్కడ హెడ్డింగ్ పెట్టుకున్నాను నెక్స్ట్ చెప్పేదానికి. అజ్ఞానులందరూ ఆత్మహంతకులే హెడ్డింగ్ పెట్టుకుని చెప్తున్నా మీకు. ప్రాకృతాః అవిద్వాంసో జన అవిద్వాంసో జన ఆత్మహన ఇతి ఉచ్యంతే. అందువలన దేహమునే తానని అనుకున్న వాళ్ళు ప్రాకృత జనులు. ప్రాకృత జను అంటే ప్రాపంచిక విషయాలతో ముడిపెట్టుకుని ఉన్న ప్రాకృత జనులు. దేహమే తానని అజ్ఞాన జనులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆత్మహంతకులని పిలిచాము, ఆత్మహంతకులని చెప్పాము. అదేందా గీతా భాష్యంలో దీన్నే 13 అధ్యాయం చాలా అద్భుతమైన క్షేత్రజ్ఞ విభాగ యోగం. క్షేత్రజ్ఞుడు అంటే పురుషుడు, ఆత్మ. క్షేత్రము అంటే దేహేంద్రియాదులు.
ఈ దేహేంద్రియాదులే కాకుండా సమస్త చరాచరమంతా క్షేత్రము. ఆ క్షేత్రంలో ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు క్షేత్రజ్ఞుడు, ఆత్మ. అలాంటి అద్భుతమైన గీత 13వ అధ్యాయంలో 28వ శ్లోకం ఆ భాష్యంలో అజ్ఞానం ఆత్మ తిరస్కరణో ఉపపత్తేహి, అజ్ఞానులు తమను తామే తిరస్కరించుకుంటూ ఉంటారు, తను తాన్నే వదులుకుంటూ ఉంటారు. సర్వోహి అజ్ఞ అత్యంత ప్రసిద్ధం సాక్షాత్ అపరోక్షాత్ ఆత్మానం తిరస్కృత్య అనాత్మానం ఆత్మత్వేన పరిగృహ్య. అర్థమైందా? అర్థమైంది కదా. అంటే సర్వోహి అజ్ఞ, అజ్ఞానులందరూ కూడా లోకల్లో అత్యంత ప్రసిద్ధం, అత్యంత ప్రసిద్ధమైన సాక్షాత్ అపరోక్షాత్, సాక్షాత్తుగా అపరోక్షంగా ఉన్న ఆత్మని, ఆత్మానం ఆత్మని తిరస్కరించి అత్యంత ప్రసిద్ధం ఎలా ఉంది? ఆత్మ కనిపిస్తుందా? ఆత్మ అత్యంత ప్రసిద్ధం ఎలా అవుతుంది? అందరికీ అత్యంత ప్రసిద్ధమై ఉన్నది ఆత్మ. ఎలా ప్రసిద్ధమైనది? నేనుగా ప్రసిద్ధమై ఉన్నది, నీవుగా ప్రసిద్ధమయ్యలేదు. ఇది నీవు, అది అంటే విషయం, నేను అంటే విషయం కాదు. నేనును చూపించు అంటే చూపించగలమా? నీవును చూపించు, ఇది చూపించు, అది చూపించు, అటు చూడు ఇటు చూడు అని దిక్కులు చూపించగలము, కాలాన్ని చూపించగలము, అది ఇది నీవు అన్ని విషయాలు. కానీ నేను అనేది ఆత్మ. అలాంటి ఆత్మ సాక్షాత్తు నేను అనేది మనకు అపరోక్షమే ఉన్నది. నేను లేనని నేను అనలేను, నీవు లేనని నేను అంటాను. నీవు లేవు అంటే ఉపాధితో కూడుకున్న నీవు అనే ఉపాధిని పెట్టుకొని నీవు అంటాం, కానీ నేనుని ఎవరూ తిరస్కరించలేరు. అలాంటి అత్యంత ప్రసిద్ధమైన సాక్షాత్తు అపరోక్షంగా ఉన్న ఆత్మని తిరస్కరించి అనాత్మ వస్తువుల్ని దేహాదులుగా ఆత్మగా భావించి, దేహాదులుగా ఆత్మగా భావించి ఉన్నవాడు అజ్ఞాని. అలాంటి అజ్ఞాని ఏం చేస్తాడు? తమ్ అపి ధర్మాధర్మౌ కృత్వా ఉపాత్తం ఆత్మానం హత్వా అని అక్కడ భాష్యకారు అక్కడ చెప్పారు. ఈ రకంగా అనాత్మ వస్తువుల్ని దేహాత్మగా, అనాత్మ వస్తువులైన దేహాదుల్ని ఆత్మగా భావించి, ఇలా దేహాదుల్ని ఆత్మగా భావించి భావించినవాడు ధర్మాధర్మాల్ని ఆచరిస్తూ, ధర్మాధర్మాల్ని ఆచరిస్తూ ప్రాప్తించిన శరీరాన్ని, ప్రాప్తించిన శరీర రూపమైన దానిని వాళ్ళు రూపమైన దాన్ని తాననుకొని ధర్మాధర్మాల్ని ఆచరిస్తూ, ఆ ధర్మాధర్మాలు ఆచరించడం చేత కలిగిన ఈ శరీరాల్ని వాళ్ళు గ్రహించి ఆత్మని హత్యగా చేసి ఇంకొక శరీరాన్ని ఆత్మగా పొందుతున్నారు, ఇంకొక శరీరాన్ని ఆత్మగా పొందుతున్నారు. ఈ శరీరాన్నే ధర్మాధర్మాలు చేస్తున్నారు, ఆత్మను తెలుసుకోలేకపోయారు. అనాత్మ అయిన దేహాదులే ఆత్మనుకున్నారు, అనాత్మ అయిన దేహాదులుగా ఆత్మనుకొని పాపపుణ్యాలు చేస్తున్నారు. ఆ పాపపుణ్యాలు చేస్తున్నట్టుగా అనాత్మ అయిన ఇంకా, అనాత్మ అయిన ఇంకా దేహం వస్తున్నది, అదే ఆత్మనుకుంటున్నాడు. మళ్ళా అది సస్తుంది, మళ్ళా ఇంకా శరీరాన్ని పొందుతూ ఉంటారు. ఈ రకంగా శరీరాలు పొందుతూ, సస్తు పొందుతూ ఇదే ఆత్మనుకొని వాళ్ళు అపోహలో ఉన్నారు. అందువల్ల వీళ్ళే అజ్ఞానులు. అర్థమైందా? అన్న తంచ ఏం హత్వా అన్యం ఏవం తమపి హత్వా అన్యం ఇది ఏవం ఉపాతం ఉపాతం ఆత్మానం హంతి ఇది ఆత్మ సర్వ అజ్ఞ. ఈ రకంగా ఈ శరీరాన్ని పొందుతున్నారు. ఈ విధంగా మరలా మరలా చేస్తూ, మరలా మరలా
కొత్త కొత్త ఆత్మలు పొందుతూనే ఉన్నారు. కొత్త కొత్త ఆత్మలు అంటే కొత్త కొత్త శరీరాలు, వాడికి అదే ఆత్మ కదా, దేహమే ఆత్మ, కొత్త కొత్త శరీరాలు పొందుతూ ఉన్నారు. అందుచేత అజ్ఞానులందరూ ఆత్మహంతకులే, అంతే కదా, ఇదే ఆత్మనుకున్నాడు అది ఆత్మహంతే. వీడు ఉరిపోసుకోకపోవచ్చు కానీ కాలం వాడిని ఉరి చేసేస్తుంది, కాలం మట్టిలో కలిపేస్తుంది కదా. ఇదే శరీరం ఆత్మ అనుకున్నప్పుడు సస్తూనే ఉంటాడు, ఆత్మహంతకులే అని ఈ రకంగా భాష్యకారులు ఆత్మహ సర్వహ అజ్ఞ సర్వు అజ్ఞులు ఆత్మహంతకులే యహతు పరమార్థ ఆత్మ అసౌ అపి సర్వదా అవిద్యయా అహత ఇవ విద్యమాన ఫల అభావాత్ ఇది సర్వే ఆత్మహన ఏవ అవిద్వాంస. యథార్థంగా అయితే ఆత్మ ఉన్నది కూడా, ఆత్మై ఉన్నది కూడా, స్వరూపమై ఉన్నది కూడా, ఆత్మై ఉన్నది కూడా అవిద్య చేత సర్వదా అహతమవుతున్న దాని వలే ఎప్పుడూ అది కూడా చచ్చిపోతూ పుడుతూ పుడుతూ చస్తున్న దాని వలె ఉన్నదాని యొక్క స్వరూపము తన ఆత్మ యొక్క స్వరూపం తెలియకపోవడం చేత అజ్ఞానులందరూ ఆత్మహంతకులే అంటారు. అందువల్ల ఎంత గొప్ప కంకణాలు తూరుక్కున్న చెవు ఇవి పెట్టుకున్నా ఎంత చేసినా తానేంటో తన స్వరూపం ఏమిటో తెలియనప్పుడు ఎంత విద్వాంసుడైనా అవిద్వాంసుడే. దేవతలే అవిద్వాంసులు ఆత్మహంతకులు అన్నప్పుడు మానవులు ఏమాత్రం, వీళ్ళు చదువు సంధ్యా ఉన్న జ్ఞానమే అజ్ఞానాన్ని పొగుడుతుంది, అజ్ఞానం ఉన్నంత వరకు వాళ్ళు ఆత్మహంతకులే అని చెప్పారు. చదవండి భాష్యం. తేన హి ఆత్మహనన దోషేణ సంసరంతి తే, ఆ ఆత్మహత్య దోషము చేతనే, అటువంటి ఆత్మహత్య దోషము చేతనే వీళ్ళు సంసారాన్ని అనుభవిస్తున్నారు. ఈ ఆత్మహత్య దోషం చేతనే వీళ్ళు సంసారాన్ని అనుభవిస్తున్నారు. సంసరతీతి సంసార అంటే చావు పుట్టుకులే సంసారం, జన్మ మరణాలే సంసారం, అలాంటి సంసారాన్ని వీళ్ళు అనుభవిస్తున్నారు. భార్యాపుత్రాదులు అది గౌణం, ముఖ్యమేమిటి సంసారం అంటే చావు పుట్టుకులు జన్మ మరణాలు అది అనుభవిస్తున్నారు వీళ్ళు. పుడితే ఆత్మ పుట్టింది, సస్తే ఆత్మ చచ్చింది అని ఈ చావు పుట్టుకులతో ఆత్మ అనుకుని, దేహాదులే ఆత్మ అనుకోనవాడు ఇలా చావు పుట్టుకులతో ఉన్నదనుకొని వీళ్ళు ఆత్మహంతకులై ఉన్నారు. పై భాష్యం వాక్యం యొక్క మొత్తం అర్థమేమిటి? అప్పుడు అర్థమైందా మొత్తం అంతా? దేహమునే తానని ఎవడైతే తెలుసుకుని ఉన్నాడో అలాంటి తెలుసుకున్న వాళ్ళందరూ కూడా అజ్ఞానులు, అలాంటి అజ్ఞానులందరూ ఆత్మహనులు అని చెప్పబడతారు, ఆత్మహంతకులు అని చెప్పబడతారు. ఈ ఆత్మహత్య దోషము చేత, ఇటువంటి అజ్ఞానులు మరలా 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 జన్మ మరణ సంసార చక్రంలో చిక్కుకొని తల్లడిల్లిపోతూ ఉంటారు. శిశుహత్య గోహత్య కదా, శిశుహత్య గోహత్య గురుహత్య స్త్రీహత్య భ్రూణహత్యం వా ఏతే గ్రంథి, అక్కడేంటి భ్రూణం అంటే శిశుహత్య, కడుపులో ఉన్న బిడ్డని చంపిన అబార్షన్ అంటారు కదా. స్త్రీహత్య ఆత్మహత్య ఇవి మనం విని లోకల్లో విన్నాం, ఇవన్నీ మహాపాతకాలే. మనిషికి ఆయుష్ ఉండగా మధ్యలో ప్రాణాన్ని పోగొట్టుకుంటే అది మహాపాతకమే, ఇవన్నీ మహాపాతకాలే. వీటికి ప్రాయశ్చిత్తం లేదు, వీటికి ప్రాయశ్చిత్తం లేదా వేదమంత్రులు ఉంది, భ్రూణహత్యం వా ఏతే గ్రంథిని ఉన్నాయి కదా, ఇవన్నీ మహానారాయణంలో వస్తుంది కదా, అవన్నీ ప్రాచిత్వ మంత్రాల కింద వస్తుంది కదా. అంటే అదంతా ఔపచారికం కానీ ముఖ్యంగా అది ప్రాచిత్వము ఈ వీటికి లేవు. అవి చదివినంత మాత్రాన ఆడపిల్లను చంపేసి తర్వాత ఇది ఈ మంత్రాలు చదివిస్తే పోతుంది కదా, భ్రూణహత్య చేస్తే ఇది చేస్తే పోతుంది కదా, ప్రాచిత్వాలు వాటికి లేవు, మహాపాతకాలు. పాపాలకి మామూలు ఉపపాత పాపాలకి ప్రాచిత్వం ఉంది, ఈ మహాపాతకాలకి ప్రాశ్చిత్వం లేదు. అయితే అన్నిటికంట
మహాపాపం ఏంటంటే ఆత్మహత్య పాపం. ఆత్మహత్య పెద్ద పాపం. నేను ఊరేసి చచ్చిపోవడాలు అవి మామూలుగా ఆ రకంగా చూసినా అది చేయకూడదు. ఆత్మహత్య అనేది పెద్ద పాపం. తానే ప్రయత్నపూర్వకంగా విషాన్ని తాగి ప్రాణాన్ని విడిచిపెట్టడం అనేది ఆత్మహత్య అంటాం. కాల్చుకోనో, విషం తాగో, ఉరి వేసుకునో ఇలాగ. అయితే వేదాంతం యందు ఆత్మహత్య అంటే అజ్ఞానమే ఆత్మహత్య. అదేనా, అజ్ఞానమే ఆత్మహత్య. అజ్ఞానులందరూ ఆత్మహత్య చేసుకుంటున్న వాళ్ళే. ఈ పాపము ఏం చేస్తుంది? జన్మ మరణాలు ఇస్తుంది. ఆ పాపం ఏం చేస్తుంది? అది జన్మ మరణాలు ఇస్తుంది, కానీ నీచమైన జన్మంలోనే పడేస్తూ ఉంటుంది. పురుగు, పుట్ర, దోమ, దోమ రాగానే టక్కన పడతాం. అంటే ఆయుషుండిగా చచ్చిపోయిన వాడు, వాడికి అవే జన్మలు వస్తాయి. ఒక్క షాట్కి పట్ట అయిపోయేట్టు ఆత్మహత్య. ఆత్మని ఇక్కడ పొడవడం ఏదైతే ఉంటుందో అది ఆత్మహత్య అంటాం. ఆత్మ అంటే ప్రత్యేగాత్మ. ఏ ఆత్మ అంటే ప్రత్యేగాత్మ. మన లోపల ఉన్న సత్తు, చిత్తు, ఆనంద స్వరూపుడైన ఆత్మే మన అందరి స్వరూపం. అది ఆత్మ. మన లోపల ఉన్న ఆత్మ సత్తు, చిత్తు, ఆనందం కదా, అదే ఆత్మ కదా. ఇతడిని ఉన్న విధంగానే ఉన్నట్టుగా సరిగా గుర్తించకుండా ఉండడం ఏదైతే ఉన్నదో అదే ఆత్మహత్య. ఉన్నది ఉన్నట్టుగా గుర్తించకుండా చచ్చిపోవడం ఏదైతే ఉంటుందో అది ఆత్మహత్య. ఇతన్ని ఎరగకపోవడమే, తెలుసుకోకపోవడమే ఆత్మహత్య. అందువల్ల చాలా ఇంపార్టెంట్. వేదాలు చదువుకున్నా అంటే ఇంపార్టెంట్ కదా. వేదములు తర్వాత వయసు వచ్చాక వేదాంతము కూడా తెలియాలి. అది తెలిసినప్పుడే తన ఏమిటి, తన స్వరూపం ఏమిటి, ఆత్మ తెలుస్తుంది. తెలియనంత వరకు ఆత్మహత్యే కిందే వాడికి ఆ దోషం అంటూనే ఉంటుంది. ఈ ఆత్మని గురించి మరిచిపోవడం ఏదైతే ఉంటుందో అది ఆత్మహత్య అని చెప్పాం. నిజమైన స్వరూపము ఏదైతే ఉందో ఆ ఆత్మను గురించి ఎవడైతే తెలుసుకోకుండానే అనాత్మ అయిన దేహేంద్రియ సంఘాతాన్ని నేను అని ఎవడైతే తెలుసుకుంటాడో అలాంటి వాడు ఆత్మహత్య అని అంటాం. ఇది మహామహాపాతకం, మహాపాతకం. ఈ పాపం యొక్క ఫలమే మనకి సంసార దుఃఖాలు, జన్మ మరణాలు. పుట్టుక ఎంత కష్టమో మరణము అంత కష్టం. ఆ మరణం సమయంలో నవరంధ్రాల నుంచి ఆ గోళకాల నుంచి ఆ ప్రాణాన్ని లాగుతూ ఉంటే ఆశ అనే మనసు గూడు పాడైపోయింది, ఇంకో గూడుని పొందాలి, ఇంకా ఎంజాయ్ చెయ్యాలి, కోరికలు మిగిలిపోయాయి, ఆ ఆశలు తీర్చుకోవడానికి మనకి శరీరం శిథిలమైపోయింది, కాబట్టి శిథిలమైపోయిన శరీరంలో ఆశలు నెరవేరలేవు అని అనుకున్న మనస్సు ఆ గోళకాలలో ఇంద్రియాల్లో ఉన్న ప్రాణాన్ని లాగుతూ, గోడాల్లో ఉన్న శక్తుల్ని లాగుతూ మనసు బయటికి పోదాం పోదామని తాపత్రయపడుతున్నప్పుడు ఉంటుంది బాధ. ఆ శారీరక బాధ వర్ణనాతీతం, దానినే మరణ వేదన అంటారు. మరణము ఎంత కష్టమో పుట్టుక అంత కష్టం. చిన్నపిల్లాడికి జ్ఞాపకం ఉండదు కాబట్టి పుట్టుక అనేది గుర్తుండదు. మరణించేవాడు ఆ సమయంలో అనుభవిస్తాడు, కానీ మరణించిన తర్వాత ఇంత అనుభవించాలని చెప్పలేడు. కానీ ఊహ చేత జన్మ మరణాలు ఎలా ఉంటాయో అందరికీ చూస్తున్నప్పుడు తెలుస్తుంది. అలాంటి సంసార దుఃఖము ఈ పాపం యొక్క ఫలమే. అలాంటి అజ్ఞానమనే ఆత్మహత్య పాపపు ఫలంగా జన్మ మరణ రూపమైన సంసార చక్రంలో అజ్ఞాని చిక్కుకొని వాడు తల్లడిల్లిపోతాడు. కాబట్టి ఆత్మజ్ఞానం చేత దీనిని ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఆత్మజ్ఞానం చేత దీనికి ప్రాయశ్చిత్తం ఉంది. మహాపాతాలకి జన్మలు ఎత్తుతూ ఉండడమే మహా ప్రాయశ్చిత్తం. దీనికి ఆత్మజ్ఞానం చేతనే ప్రాయశ్చిత్తం. సర్వ పాప నాశనం అని అర్థం. యస్య ఆత్మన హననాత్
అవిద్వాంసః సంసరంతి తత్ విపర్యయేన విద్వాంసో ముచ్యంతే అనాత్మహనః తత్ కీదృశం ఆత్మతత్వమితి ఉచ్యతే. నెక్స్ట్ మంత్రానికి అంటే నాలుగవ మంత్రానికి ఇది ఇంట్రడక్షన్, అవతారిక. అవతారిక యస్య ఆత్మనః హననాత్ అవిద్వాంసః సంసరంతి. ఏ ఆత్మని హననాత్ చంపడం చేత, చంపడం వలన అంతే కదా, ఈ ఆత్మని చంపడం వలన అజ్ఞానులు సంసారాన్ని పొందుతున్నారు, అజ్ఞానులు సంసారాన్ని పొందుతున్నారు. తద్ దానికి విపర్యయేణ దానికి విరుద్ధంగా విద్వాంసో ముచ్యంతే అనాత్మనః దానికి విరుద్ధంగా ఆత్మను ఆత్మహత్యని చెయ్యని జ్ఞానులు ఎవరైతే ఉంటారు, ఎవడైతే ఆత్మను చంపడం చేత అజ్ఞానులు సంసారము చావు పుట్టుకలు అంటే జన్మ మరణాలు పొందుతారో, అలాంటి చావు పుట్టుకలు లేని అంటే జన్మ మరణాలు లేని ఎవరికి ఉండదు, దానికి విరుద్ధమైన ఆత్మని చంపక ఆత్మహత్య చేసుకోక ఆత్మస్వరూపాన్ని ఎవడైతే తెలుసుకునే జ్ఞానులు ఉంటారో అలాంటి జ్ఞానులు వాళ్ళు ముక్తిని ఏ రకంగా పొందుతారో అలాంటి పొందే విషయాన్ని ఆ అంటే తత్ ఆ కీదృశం ఆత్మతత్వమితి అలాంటి జ్ఞానులు పొందే ఆ ముక్తి యొక్క స్వరూపము, ముక్తి యొక్క స్వరూపము ఏ ఆత్మహత్య చేసుకోకుండా ఆత్మతత్వాన్ని తెలుసుకున్నారో అలాంటి ఆత్మతత్వము ఎటువంటిది. బాబు ఈ ఆత్మహత్య దోషం నువ్వు చెప్పావు మాకు అర్థమైంది, ఇంతకంటా మేము భయం వేస్తుంది. ఆత్మతత్వం అంటే ఏమిటి, ఈ జన్మ మరణాల యొక్క కుంపటిలో పడలేము, మరణవేదన భరించలేము, మరణించిన వాడిని చూడలేము, తల్లి యొక్క గర్భంలో ప్రవేశించి ఆ మలమూత్రాల యొక్క వాసన భరించలేము, పుడుతున్నప్పుడు ఆ యోని భాగం నుంచి బయటికి తీస్తున్నప్పుడు ఆ యొక్క ఆ పుట్టుక భరించలేము, మరణం భరించలేము, రోగాలు భరించలేము, ముసలితనం భరించలేము, ఈ శరీరము భరించలేము, ఈ ఇలాంటి శరీరాలు వస్తూ ఉంటాయంటే అలా మేము భరించలేము. ఇది మానవ జనం కంటే డాక్టర్ దొరుకుతాడు, ఇంకోటి దొరుకుతాడు, లేకపోతే ఏసీ హాస్పిటల్ దొరుకుతాయి, నేను మళ్ళీ ఏ పురుగో పుట్రో దోమో ఎలకో పందో ఆవు జన్మ కూడా మహాపాపమే ఈ రోజుల్లో, దాన్ని కూడా కోసుకుని తినేస్తున్నారు మిషన్లో పెట్టి కర్కసంగా. ఏ జన్మ ఎత్తినా కష్టమే, ఈ జన్మ పరంపరలు వద్దు, ఈ ఆత్మహత్యా దోషం నాకు వద్దు. ఆ ఆత్మతత్వం తత్ కీదృశం ఆత్మతత్వం ఇది, ఆ ఆత్మతత్వం ఎటువంటిది అని అడిగాడు. దాన్ని ఉచ్యతే ఇప్పుడు ఈ నాలుగవ మంత్రంలో చెబుతున్నారు. ఏం చెప్తున్నారు, అనేజదేకం మనసోజవీయో నైనద్దేవా ఆప్నువన్ పూర్వమర్షత్ తద్ధావతో అన్యానత్యేతి తిష్టత్ తస్మిన్నాపో మాతరిష్వా దదాతి అనేజదేకం మనసో జవీయో నైనద్దేవా ఆప్నువన్ పూర్వమర్షత్ తద్ధావతో అన్యానత్యేతి తిష్టత్ తస్మిన్నాపో మాతరిష్వా దదాతి తస్మిన్నపో మాతరిష్వా దదాతి. పదచ్ఛేదం చేస్తాను చూడు, అనేజత్ ఇదేనా, ఏకం మనసః జవీయః న ఏనత్ ఏ దేవాః ఆప్నువన్ పూర్వం అర్షత్ తత్ ధావతః అన్యాన్
అచ్చేతి తిష్టత్ తస్మిన్ ఆపః మాతరిష్వ దదాతి. అదే కదా, అంటే దాన్ని అన్వయం చేసుకోవాలి కదా, పదచ్ఛేదం చేసుకోవాలి. ఆ పదాలు ముందు వెనక తీసుకుంటే అర్థం తయారవుతుంది. అనేజత్ ఏకం, మనసో జవీయ జవీయ అనేజత్ ఏకం. ఏజత్ అంటే చలించేది, అనేజత్ అంటే చలించనది, చలించినది, అది చలించనది. ఏకం చూడండి, చూస్తూ అనేజతు అది చలించనది. ఏకం మనసో జవీయ, జవీయ అంటే వేగము అని అర్థం. మనసో జవీయ, మనసు కంట వేగవంతమైనది అని. దేని గురించి చెప్తున్నాడు ఇదంతా? ఆత్మవర్ణన, ఆత్మ గురించి చెప్తున్నాడు. అది చలించదు. రెండు, మనసు కంట వేగమైనది. మూడు, ఏనత్ దేవా నా ఆప్నువన్, దాన్ని ఏనత్ దేవా నా ఆప్నువన్, దానిని దేవతలు కూడా పొందలేరు ఈ ఆత్మని. వేదమే చెప్తుంది అన్నమాట, దేవతలు కూడా పొందలేరు. యత్తు పూర్వం అర్షత్, ఎందుకంటే యత్ ఎందువల్లంటే పూర్వం అర్షత్, ఎందువల్ల పొందలేరు, దేవతల కంట ముందే వెళ్ళి ఉంటుంది ఆత్మ, ముందే ఉన్నది, ముందే ఉన్నది. తత్ తిష్టత్ దావత అన్యా నత్యేతి, ఉన్న చోట ఉండే అది పరిగెత్తుతున్న ఇతరులు కూడా అది అతిక్రమిస్తుంది, దాటిపోతుంది. ఉన్న చోటే ఉండి, ఆత్మ ఉన్న చోటే ఉండి పరిగెడుతున్న వాళ్ళకంట ముందే అది దాటిపోతుంది, అతిక్రమిస్తుంది అని అర్థం. మాతరిష్వ తస్మిన్ సతి ఆపహ దదాతి, అది ఉన్న చోట. మాతరిష్వ అంటే ఆపహ కదా, మాతరిష్వ జలాన్ని విభజిస్తుంది, జలాన్ని విభజిస్తుంది. ఓం సహనా భవతు, సహనో భునక్తు, సహ వీర్యం కరవావహై.